పురోగమి తరంగాల్లో స్థానభ్రంశంలో స్థానభ్రంశ సంబంధము చెప్తున్నప్పుడు దీనిలో ముఖ్యంగా మనకి రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి శృంగమని, ద్రోణి అని. శృంగం అంటే ఒక తరంగంలో కణాలు గరిష్ట స్థానభ్రంశాన్ని చెందిన ప్రాంతాన్ని శృంగం అని. అదేవిధంగా ద్రోణి అంటే ఒక తరంగంలో కణాలు కనిష్ట స్థానభ్రంశం చెందిన ప్రాంతాన్ని ద్రోణి అని అంటారు. అంటే దీనిలో తిరేక తరంగాలకు ఉదాహరణకు చెప్పవచ్చు. తిరేక తరంగాలు యానకంలో ప్రయాణించినప్పుడు శృంగాన్ని, ద్రోణులను ఏర్పరుస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పురోగామి తరంగాల్లో స్థానభ్రంశ సంబంధము మనం ఉదాహరణగా చెప్తున్నప్పుడు మొదటగా ఒక కణము యొక్క స్థానభ్రంశము ఎక్స్ అనుకుందాము. ఇక్కడ ఒక డాట్ గుర్తు చూపించాము. అదేవిధంగా రెండవ అంశంలో ఈ యొక్క డాట్ గుర్తు ద్రోణి స్థానంలో ఉంచడం అనేది జరిగింది. అంటే మొదటగా ఆ ఎక్స్ అనే కణము శృంగం స్థానంలో ఉన్న తర్వాత కొంత స్థానభ్రంశం చెందినప్పుడు ఆ కణము ద్రోణి స్థానంలోకి ఉంచబడింది. ఈ విధంగా కణము స్థానభ్రంశం చెందుతూ ఉన్నప్పుడు ఆ కణము యాన్ తరంగ అక్షానికి లంబంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విధంగా పురోగామి తరంగాల్లో స్థానభ్రంశానికి కాలానికి మధ్య సంబంధాన్ని మనము వివరించవచ్చు.